నాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్లో శ్యామ్ సింగరాయ్ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి కథానాయకులుగా నటించారు. మరి ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకోగలిగిందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. వాసుదేవ్ ఒక అప్కమింగ్ ఫిల్మ్ మేకర్. ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే క్రమంలో కీర్తిని చూసి ఆమె వెంటపడి తన షార్ట్ ఫిల్మ్లో యాక్ట్ చేయడానికి ఒప్పిస్తాడు. ఆ షార్ట్ ఫిల్మ్ తర్వాత సినిమా తీసి నేషనల్ రేంజ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే తన సినిమా కథను శ్యామ్ సింగరాయ్ బుక్ నుండి కాపీ కొట్టాడని వాసుదేవ్ని అరెస్ట్ చేస్తారు. అసలు శ్యామ్ సింగరాయ్ ఎవరు? రోజీకి శ్యామ్కి ఉన్న సంబంధం ఏమిటి? వాసుదేవ్ తనకు తెలియకుండానే శ్యామ్ సింగరాయ్ కథను ఎలా కాపీ కొట్టాడు? ఇంతకీ శ్యామ్ సింగరాయ్కి వాసుదేవ్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి అనేది మిగిలిన కథ. ఇక ఇందులో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, నాని వన్ మ్యాన్ షోగా నడిచిన ఈ సినిమాలో పాత్ర పరిస్థితులకు తగ్గట్లుగా రెండు గెటప్స్లో చక్కగా నటించి నాని మెప్పించాడు. ముఖ్యంగా తన బాడీ లాంగ్వేజ్తో, అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్లతో మరియు తన డైలాగ్ డెలివరీతో నాని చాలా బాగా నటించాడు. తన నటనతోనే కాకుండా తన లుక్స్తో కూడా ఈ సినిమాకి హైలైట్గా నిలిచాడు. ఇక హీరోయిన్గా నటించిన సాయి పల్లవి తన హోమ్లీ లుక్లో అందంగా కనిపిస్తూ తన నటనతోనూ మరియు తన నాట్యంతోనూ ఆకట్టుకుంది. మరో హీరోయిన్గా నటించిన కృతి శెట్టి కూడా తన నటనతో బాగానే ఆకట్టుకుంది. అలాగే మిగిలిన నటీనటులకి కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. శ్యామ్ సింగరాయ్ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ యాక్షన్ డ్రామాలో నాని నటన, సాయి పల్లవి డాన్స్, కృతి గ్లామర్ సినిమాలో హైలైట్గా నిలిచాయి. సినిమా కూడా కళాత్మకంగా ఎమోషనల్గా సాగుతూ ఆకట్టుకుంది. అయితే స్క్రీన్ ప్లేలో స్లో నెరేషన్, కొన్ని సన్నివేశాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా లేకపోవడం సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే పునర్జన్మకు సంబంధించిన థీమ్ తీసుకొని మంచి ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకున్నారు. అలాగే విప్లవం అంటూ తిరిగే వ్యక్తి కుటుంబం ఎదుర్కొనే సమస్యల తాలూకు పర్యవసానాలు కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక నాని సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఆకట్టుకుంది. మొత్తం మీద ఈ చిత్రం మెప్పిస్తోంది. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టిఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టిఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.